వెల్కమ్ బ్యాక్. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో యాదవ ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేసినట్లు ఆ సంఘ నాయకులు తెలిపారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సమీపంలో ఉన్న యాదవ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి సాధించాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. యాదవ విద్యార్థులు ఎవరూ విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విద్యా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నగరాధ్యక్షులు చిత్రబోయిన శ్రీనివాసరావు, యాదవ ఎడ్యుకేషన్ సొసైటీ జిల్లా అధ్యక్షులు కొలుసు శివాజీ, నాయకులు ఉక్కుసూరి గోపాలకృష్ణ, ధనుంజయ వర్మ, మల్లిపూడి రాజు, నెరసు భాస్కర్రావు, చిన్న రాంబాబు, చిత్రబోయిన వెంకట్రావు, పాకపాటి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాధించగలమని చెప్పేసి మరి మా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కడియాల సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో విద్యా కమిటీని ఏర్పాటు చేసి మరి పేద విద్యార్థులకు అలాగే మరి మెరిట్ వచ్చిన విద్యార్థులకు బహుమతిగా ఆర్థిక సహాయం అందించాలని చెప్పి ఉద్దేశంతో మరి ఈరోజు మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి సుమారు 15 మంది పిల్లలకు ఇంటర్మీడియట్ మరియు 10th క్లాస్ పిల్లలకు మరి ఆర్థిక సహాయం అందించాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ఏ ఒక్క యాదవ సోదరుడు ఆర్థిక కారణాల చేత విద్య వ్యాపార వాణిజ్య ఇటువంటి రంగంలో అని చెప్పి అయినా వెనకబడకూడదని ఒకే ఒక్క ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేయబడింది. ఈ సొసైటీ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏ మండలంలో కానీ ఏ గ్రామంలో కానీ ఏ మారుమూల ప్రాంతంలో అయినా సరే ఏ ఒక్క యాదవ సోదరుడైనా సరే ఒక్క ఆర్థిక కారణం చేత విద్య అనే ఒక మహోన్నతమైన శిఖరాన్ని అందుకోలేకపోతున్నాడు. కావున అటువంటి ఇబ్బందులు ఉన్న ప్రతి చోట కూడా తీర్చాలి అనే ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది ఈ కమిటీ. విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలి, అలాగే మంచి మార్కులతో ఉత్తీర్ణం చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా మనం ఆర్థిక సహాయం చేయాలి. ప్రభుత్వం అమ్మ ఒడి ద్వారా అనేక ఇతర పథకాల ద్వారా విద్యార్థిని విద్యార్థుల్ని ప్రత్యేకించి బీసీ విద్యార్థిని విద్యార్థుల్ని ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతూ ఉంది. అలాగే కులపరంగా కూడా మనం కూడా ఎంతో కొంత చేయూతనివ్వాలి. వారు మరింత అభివృద్ధి చెందాలంటే మనం కూడా ఆర్థికంగా వారిని పరిపుష్టి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా యాదవ సంఘం భావించింది. గురు పౌర్ణమి సందర్భంగా పెదపాడు మండలంలోని వసంతవాడ కొక్కిరపాడు గ్రామాల్లోని సాయిబాబా మందిరాలలో తెల్లవారుజాము నుండి బాబావారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నందువల్ల ఆయా ఆలయాల వద్ద ఆలయ నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వసంతవాడలోని సాయిబాబా ఆలయం ఆవరణలో భక్తులకు పోలుపర్తి కన్నారం, సబ్బాని వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లు రవీంద్రని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గండి వీరాంజనేయులు అన్నారు. బేముడోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేయటం అన్యాయమని, టీడీపీలో పెద్ద నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని సీఎం జగన్ చూస్తున్నారని విమర్శించారు. టీడీపీలో ఉన్న బీసీ నాయకులపై కక్షగట్టి అక్రమ కేసులు పెట్టడాన్ని ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కరణం పెద్దిరాజు, ఆదిరెడ్డి సత్యబాబు, యుగంధర్, బుజ్జి, ప్రసాద్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మరి సీనియర్ నాయకుల మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసేటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలను పూర్తిగా ఉంగుటూరు పార్టీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తూ మరి నిన్ననే కొల్లి రవీంద్ర గారు కొందరు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు నాకు కూడా మంచి స్నేహితులైన అత్యంత మృదు స్వభావి చీమకు కూడా హాని చేయనటువంటి ఆ యొక్క కొల్లి రవీంద్ర గారిని నిన్న అక్రమ కేసులో అరెస్ట్ చేయటం చాలా శోచనీయం. ఎందుకంటే ఎవరైనా సరే ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. కానీ అదే వంకతో తెలుగుదేశం పార్టీలో మరి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా భయపెట్టే వాతావరణం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవ్వని చెప్పి నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెదవేగి మండలం ముండూరు గ్రామంలో కన్నమ్మ చెరువులో నీరు లేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల రైతులు పంటలు పండించుకునే అవకాశం లేకుండా పోయింది.
పోలవరం కాలువ ద్వారా గోదావరి నీటిని తరలించి చెరువును నింపితే తద్వారా పంటలు పండించుకోవచ్చని భావించిన గ్రామ రైతులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం కాలువ నుంచి సుమారు 1100 మీటర్ల మేర 6 అడుగుల పైపులను వేసి నీటిని తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ పైపులు వేసేందుకు 30 లక్షల రూపాయల వరకు ఖర్చు కారుంది. గ్రామానికి చెందిన ఆలపాటి నరసింహమూర్తి అనే రైతు పైపులు వేసేందుకు అయ్యే ఖర్చును భరించడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం కాలువ ద్వారా వచ్చే నీటితో చెరువు నింపితే సుమారు 10 గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. భూగర్భ జలాలు పెరిగి చుట్టుపక్కల గ్రామాల్లోని బోర్లు సక్రమంగా పనిచేస్తాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతులు శ్రీనివాస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాకు గోదావరి నీళ్లు కావాలి అనేటటువంటి దాని మీద స్వయంగా మేమే ఈ 1100 మీటర్ల పొడవు కలిగినటువంటి దూరం కలిగినటువంటి కన్న సముద్రంనకు పైప్ లైన్ వేసి మోటార్ల ద్వారా చెరువు నింపాలనేటటువంటి మహత్తరమైన కార్యక్రమంలో ఇప్పుడు ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాము. గ్రామ రైతులు గ్రామ ప్రజలు అందరూ సహకారంతో ఈ పైప్ లైన్లు మేము వేసుకుని వెళ్తూ ఉన్నాము. ప్రస్తుతానికైతే గ్రామాల్లో మంచినీళ్ళ బోర్లు కూడా లాగని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ నీరుతో కనుక మా కన్న సముద్రం చెరువును కనుక నింపగలిగితే మాకు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం లేకోకుండా సస్యశ్యామలంగా పొలాలు పంటమే కాకుండా తాగునీటికి ఏమాత్రం ఇబ్బంది లేకోకుండా ఉండగలమని చెప్పానని తెలియపరుస్తూ ఉన్నా. 3 రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలీజా స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని పేరుతో మాజీ సీఎం చంద్రబాబు ప్రజాధనాన్ని వృధా చేశారని, అమరావతిలో గ్రాఫిక్స్ మాయాజాలం చేశారన్నారు. శ్రీకృష్ణ కమిటీ అమరావతిలో రాజధాని నిర్మాణానికి అనుకూలం కాదని తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులెవరూ రాజధాని విషయంలో పోరాటం చేయడం లేదని ఆయన తెలిపారు. ఈ రకమైనటువంటి ఆందోళన చేయిస్తూ కాకుండా మరి ప్రజలకి తప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు. నిజంగా అది 3 రాజధానులు అనే దానికంటే కూడాను దాన్ని అధికార వికేంద్రీకరణ అని అంటాం కరెక్ట్. ఇంతకుముందు కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం, అసలు అమరావతిలో రాజధాని అనేది ఇంకా ఆయన కట్టలేదు. రాజధానిలో ఏ విధమైనటువంటి పర్మనెంట్ స్ట్రక్చరు లేదు. ఇప్పటి వరకు ఒక అసెంబ్లీ పర్మనెంట్ లేదు, సెక్రటేరియట్ పర్మనెంట్ లేదు, ఇలాగా ఏది చూసినా కానీ పర్మనెంట్ స్ట్రక్చర్ అంటూ ఆయన ఏమీ కట్టలేదు. 5 సంవత్సరాల కాలం కూడా ఆయన వృధా చేశారు. ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఆయన కాలం గడిపారు. అంతే తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒకటి కూడా చేయలేదు. చింతలపూడిలోని శ్రీ షిరిడి సాయిబాబా సేవా మందిరంలో ఆదివారం గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం బాబావారికి కాకడహారతి, విఘ్నేశ్వర పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు అర్చకులు శ్రీహర్ష శర్మ తెలిపారు. ఆలయ కమిటీ కార్యదర్శి గంపల మహేష్, కోశాధికారి కంభంపాటి రామకృష్ణ, బి రాజేశ్వరరావు, కొత్తపూడి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. షిరిడి సాయిబాబా వారి సేవా మందిరందు గురు పౌర్ణిమ కార్యక్రమం గతంలో ఎంతో అట్టహాసంగా చేసుకునేవాళ్ళం. కానీ ఈ కరోనా మహమ్మారి గురించి లిమిటెడ్గా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు పెట్టుకొని గ్లజరిని వాడుతూ చాలా దూరంగా ఉంటూ గవర్నమెంట్ వారు సూచించిన నిబంధనలన్నీ కూడా పాటిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిడారంభరంగా చేసుకుంటాం జరుగుతుంది. గురు పౌర్ణమి సందర్భంగా జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న సాయిబాబా ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ, ఆలయ చైర్మన్ దారా వీరేంద్రులు మాట్లాడుతూ గురు పౌర్ణమి కావడంతో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారు పద్మారావు, మహంకాళి హరి, అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటల కాగదాహారతో స్టార్ట్ అయ్యి అభిషేకములు, అనంతరం బాబావారి అలంకరణ, అనంతరం గురుచరిత్ర ఏకపారాయణ కార్యక్రమాలు జరిగినాయి. తదుపరి సాయంకాలం 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం, దీపాలంకరణ సేవ జరుగుతుంది. కావున ఈ గురు పౌర్ణమి కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని బాబావారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాల్లో గురు పౌర్ణమి
గత 15 సంవత్సరాలుగా మన పాదపక్షాన్ని ప్రయత్నిస్తున్న సహాయంలో శ్రీ సాయిబాబా ఆలయంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సయ్యంటున్న కరోనా 2000కు చేరువలో కేసులు జిల్లా కేంద్రంలో మరింత దూకుడుగా. ఏలూరులో కుంభవృష్టి నీట మునిగిన పల్లపు ప్రాంతాలు. కరోనా చుట్టేస్తున్నా కనివిప్పు లేదాయే. ఆదివారం నగరంలో జన జాతర. భక్తి శ్రద్ధలతో గురు పూర్ణిమ వేడుకలు, బాబా ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు. ఏలూరు వన్ టౌన్ లాక్డౌన్ కొనసాగింపు, నిర్మానుష్యంగా మారిన ప్రధాన రహదారులు. రాట్నాలకుంటలో వైభవంగా గురు పూర్ణిమ వేడుకలు, బాబాను దర్శించుకున్న ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.